హీరోయిన్ రష్మిక మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నటికి మొన్న హాట్ వీడియోతో రెచ్చిపోయిన ఈ భామ ఇప్పుడు చిట్టిపొట్టి గౌనులతో కేక పుట్టిస్తుంది. కానీ ట్రోలర్స్ మాత్రం ఈమెను వదలట్లేదు. హీరోయిన్ రష్మిక గ్లామర్ విషయంలో బౌండరీలు చెరిపేస్తుంది. ఎక్కడా కూడా అస్సలు మొగమాటం పట్టలేదు. చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని పెద్ద పెద్ద న్యూస్లో హాట్ టాపిక్గా మారుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే జరిగింది. ప్రస్తుతం హిందీలో బిజీ అవుతున్న రష్మికకు బాలీవుడ్ నీరు బాగానే వంట పట్టినట్లుంది. డ్రెస్సింగ్ స్టైల్ మారింది, డ్రెస్ సైజు తగ్గింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియోనే వైరల్గా మారుతుంది. ఓ అవార్డ్ ఫంక్షన్లో భాగంగా కార్పెట్పై నడిచిన రష్మిక సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్. కిరాక్ పార్టీతో నటిగా మారిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో పాటు మిడ్ రేంజ్ హీరోలతోనూ యాక్ట్ చేసి హిట్ కొట్టింది. రీసెంట్గా వారసుడితో సక్సెస్ అందుకున్న ఆమె చూపు ఇప్పుడంతా బాలీవుడ్ పైనే ఉంది. అమితాబ్ గుడ్ బాయ్తో గత ఏడాది థియేటర్లోకి వచ్చిన రష్మిక కొన్ని రోజుల ముందే మిషన్ మజ్నూతో ప్రేక్షకుల్ని అలరించింది. మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులో నటించేందుకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. రోమ్లో ఉన్నప్పుడు రోమ్లా ఉండాలి అనే సామెత రష్మిక బాగా గుర్తుపెట్టుకున్నట్లు కనిపిస్తుంది. సౌత్లో ఉన్నప్పుడు గ్లామర్ విషయంలో కాస్త బౌండరీలు పెట్టుకున్న ఈ భామ బాలీవుడ్కు వెళ్లేసరికి వాటిని కాస్త పక్కన పెట్టిందని అనిపిస్తుంది. చేసిన రెండు సినిమాల్లోని నార్మల్ లుక్లో కనిపించింది. కానీ తాజాగా జరిగిన ఓ మూవీ అవార్డ్ ఫంక్షన్లో మాత్రం బ్లాక్ కలర్ చిట్టిపొట్టి గౌన్ వేసుకుని వచ్చింది. థైస్ కనిపించడం, నడుము దగ్గర పలుచగా ఉండేలా డ్రెస్ వేసుకోవడం చూసిన పలువురు నెటిజన్లు రష్మికని ట్రోల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ గాలి బాగానే తగిలింది, మరి ఇంతలా అవసరమా అని మాట్లాడుకుంటున్నారు. మరి రష్మిక తాజా డ్రెస్సింగ్పై మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.